మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. భారతీయ సనాతన ధర్మాలలో జంతు పూజ ఒకటి. అలా సర్పాన్ని పూజించే పండుగే నాగల చవితి. దీపావళి అమావాస్య తరువాత వచ్చే కార్తీక శుద్ధ చతుర్దశిని నాగుల చవితిగా జరుపుకుంటారు. నాగుల చవితి రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని విశేషంగా ఆరాధిస్తారు. ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించటం ద్వారా సంతానం ప్రాప్తిస్తుందని ఒక విశ్వాసం. మరి ఈ నాగుల చవితిని ఎవరు ఆచరించాలో, ఏ విధంగా పూజించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. నాగుల చవితి పండుగను పెళ్ళైన స్త్రీలు తప్పనిసరిగా ఆచరించాలి. ఈరోజు స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి శుభ్రంగా తలస్నానం చేసి మంచి వస్త్రాలను ధరించి సిద్ధమవ్వాలి. ఒక గోడకు పసుపు రాసి కుంకుమతో మూడు పడగల రూపంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని తీర్చిదిద్దాలి. ఆ తరువాత చక్కగా ధూపం చూపించాలి. పసుపు, కుంకుమ మరియు గంధంతో ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించాలి. లేదా దగ్గరలో ఏమైనా పుట్ట అందుబాటులో ఉన్న పుట్ట వద్దకు వెళ్ళి స్వామిని పూజించాలి. అలాగే నైవేద్యంగా చిమ్మిలి మరియు చలివిడిని సమర్పించాలి. మరియు రెండు జంట అరటి పండ్లను సమర్పించి సంతానం లేని వారు సంతానం కోసం ప్రార్థించాలి. ఆ తరువాత ఆవు పాలను సమర్పించాలి. అలాగే ఈరోజు ఎరుపు రంగు దుస్తులను ధరించటం శ్రేష్టం. ఈ రోజంతా స్త్రీలు తప్పనిసరిగా ఉపవాసం ఆచరించాలి. చవితి తిథి ఉండగానే చిమ్మిలి, చలివిడి ప్రసాదాన్ని స్వీకరించాలి. ప్రసాదాన్ని కూడా ఖచ్చితంగా ఒక్కసారే తినాలి. చిమ్మిలి, చలివిడితో ఉండలేని వారు రెండు అరటి పండ్లను కూడా తినవచ్చు. కేవలం రెండు అరటి పండ్లను మాత్రమే, ఇంకా ఏ పండ్లు తినకూడదు. ఇంకా ఆకలికి తట్టుకోలేని వారు సాయంత్రం 6 గంటల సమయంలో పాలు త్రాగవచ్చు. అలాగే పడుకునే ముందు కూడా పాలు త్రాగవచ్చు. కేవలం రెండు అరటి పండ్లను, చిమ్మిలి, చలివిడిని మాత్రమే తినాలి. ఈ ప్రసాదాన్ని కూడా చవితి తిథి ఉండగానే కేవలం ఒక్కసారే తినాలి. ఈ ఉపవాస నియమం తప్పనిసరిగా చేయాలి. మరుసటి రోజు ఉదయాన్నే దీపారాధన చేసిన తరువాత భోజనం చేయాలి. ఈ విధంగా నాగుల చవితి రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించటం వలన సంతానం లేని వారికి తప్పనిసరిగా సంతానం కలుగుతుంది. ఇలా పూజ చేసిన తరువాత కొంచెం పుట్ట మొన్నును తీసుకుని చెవులకు పెట్టుకోవాలి. అలాగే చిన్నపిల్లల చెవులకు కూడా పెట్టడం వలన చెవి పోట్లు రాకుండా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కాపాడుతాడు. అలాగే దీపావళి రోజు మిగిలిన మతాబులు, కాకర పువ్వొత్తులు, టపాసులు మొదలైన వాటిని కాల్చాలి. కనుక ఈ నాగుల చవితి రోజున ఈ విధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించి సంతానం లేని వారు సంతానాన్ని పొందండి. మరియు మంచి ఆరోగ్యాన్ని కూడా పొందండి. తెలుసుకున్నారు కదా, మరి మీరు కూడా ఈ నాగుల చవితి నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించి మంచి ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని పొంది సంతోషంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.